నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగిరి భిక్షపతి పరకాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ విజయ చందర్ రెడ్డి పరకాల పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని మండిపడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి వల్లే పరకాలలో అభివృద్ధి జరగడం లేదని, కాంట్రాక్టు పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం లేదంటూ ఎద్దేవా చేశారు. జిల్లాలో విభజనలో పరకాలకు ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి వల్ల అన్యాయం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పేద భూములను ఎమ్మెల్యే చల్ల ఆక్రమిస్తున్నాడని మండిపడ్డారు. పరకాల నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లోకి రావాలని సూచించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో పరకాల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు చిట్యాల కూడా తహసీల్ ఆఫీస్ లేదు. మొత్తం మండల మొత్తం ప్రాంతాన్ని కలిపి ఒకటే పరకాల తహసీల్ ఆఫీస్. దానికైనా ప్రజెంట్ ఉండే సీజన్ క్లబ్. ఆ రోజు పత్రికలు చదువుకునేది, షటిల్ ఆడుకునేది, ఎప్పుడే క్యారమ్స్ ఆడుకునేది. ఎవరైనా పెద్ద మనుషులు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కొంచెము అక్కడ మానసిక ఉల్లాసం గురించి పోయి అక్కడ ఉండి వచ్చేది. నేను చాలా సార్లు కలలు కన్నా, అరే ఇక్కడ అమర్దండం పెట్టినాము, పక్కపున గార్డెన్ అది, తర్వాత మినీ స్టేడియం కడితే కొంతమంది పోరాట సంఘాల వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న సమావేశాలు పెట్టుకుంటారు కావచ్చు, లేకుంటే ఏదన్నా సదస్సు పెట్టుకోవాలంటే సెంటర్ లో ఉన్నది ముందట మన తహసీల్ ఆఫీసు, ఆఫీస్ ముందర పార్కింగ్ ఉన్నది. ఒక 300 మంది 500 పట్టే రీతిలో ఒక G+1 కడదామని ఎన్నో ఏళ్ళు నేను కలగన్నా. నేను ఆరోగ్యం బాగాలేక నేను బెడ్ మీద ఉంటే అక్కడ ఒక మూత్రశాల కట్టాడు. ఎవ్వల కన్నా కొంచెమన్నా ఉంటది సిగ్గు శరం ఏమైనా మాట్లాడాలి. 10 కోట్ల విలువ చేసే భూమిలో మూత్రశాల కడతావా? నీ అనుచరుడు గురించి ఆయన 20 లక్షలు ఇయ్యదలుచుకుంటే కట్టకుండా ఏమైనా బిల్లు? నీ యొక్క వైస్ చైర్మన్ జయపాల్ రెడ్డికి బిల్లు కట్టకుండా ఏమైనా 20 లక్షలు మీద అదట, కానీ 10 కోట్ల రూపాయల సొమ్ము దాదాపు అంత. కొంచెమన్నా జ్ఞానం ఉందా ఈ పథకాల మీద? ఏమన్నా కొంతమంది ఆలోచన కదా, ఏమైనా వాట్సాప్ రాయకాయలు చేస్తాను, ఆన్లైన్ రాయకాయలు చేస్తాను. చైర్మన్ పరకాలు ఉన్నాడు, ఎమ్మెల్యే పరకాలు ఉన్నాడు, ఇవి పరకాల వాళ్ళకి ఏం తెలుస్తుంది? అసలు వాళ్ళకి సిద్ధి కంపెనీ తెలుసో తెలియదు నాకు డౌట్. ఎవరో పోయి కడతామంటే కడతామని చెప్పదు, మరి భూమి ఎవరు కూడబడతాడు అర్థం కాదు. ఇక వృద్ధగా తెలిసేది, ఇదే పెద్దగా తెలిసేది, పరకాల సమస్యలు వింటేగా తెలిసేది ఆయనకి. ఇద్దరు ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం బిల్లు గురించి ఆ కేటీఆర్ దగ్గరపోవడం, 10 కోట్ల వరకు తీసుకురావడం. ఇప్పుడు నేను మీతో ప్రెస్ మీట్ పెడతాను, మళ్ళీ 10 కోట్ల వరకు తీసుకొచ్చి మళ్ళీ అన్నారు.